అనేక దఫాలుగా చర్చించడం జరిగింది. అసలు ఎంత రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ న్యాయ వ్యవస్థపై దాడి చేసిన జగన్ మోహన్ రెడ్డి తనకు సహకరించే వారికి కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దోచిపెడుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరావు విమర్శించారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్గా ఉన్న జాస్తి నాగభూషణం అర్హత ఏమిటో, ఆయనకున్న అనుభవం ఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సరిసమానంగా నాగభూషణానికి అదనపు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఫీజుల పెంపుకు ఒకసారి, సౌకర్యాల పెంపుకు మరోసారి, కేసుల సంఖ్య పెంపునికి ఇంకోసారి, అనేక జీవోలు నాగభూషణ కొరకు జారీ చేసి లక్షలు దోచిపెడుతున్నది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. ఇంత అభిమానం దేనికి? జాస్తి నాగభూషణ్ గారి పైన ఎందుకు ఇంత అభిమానం అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ జాస్తి నాగభూషణ్ అనే ఈ వ్యక్తి ఎవరైతే అడ్వకేట్ గారు ఉన్నారో, ఆయన ఏమి పెద్ద పేరుగాంచినటువంటి అడ్వకేట్ ఏం కాదే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానో లేదంటే దేశవ్యాప్తంగానో ఏదో మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తి కూడా కాదు, పేరు సంపాదించినటువంటి లాయర్ కాదు. ఆయన ఏమి పెద్ద పెద్ద కేసులు వాదించినటువంటి అనుభవం ఆయనకి లేదు. ఇవాళ అటువంటి పరిస్థితిలో ఏమాత్రం కూడా రికగ్నిషన్ లేనటువంటి ఒక వ్యక్తి, ఆయనకు ఉన్నటువంటి ఏకైక రికగ్నిషన్ ఏంటి అంటే హీఈస్ ద సన్ ఆఫ్ ఎ ఫార్మర్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్, ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి కుమారుడు. అదొక్కటే ఆయనకు ఉన్నటువంటి రికగ్నిషన్. ఇవాళ ఆ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఎవరో కూడా మనకు తెలుసు, జాస్తి చలమేశ్వర్ గారు. ఇవాళ కేవలం జాస్తి చలమేశ్వర్ గారి కుమారుడు కాబట్టి జాస్తి నాగభూషణం గారు ఆయన తెలుగుదేశం